మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్ ఎంజేఎస్ గార్డెన్ లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఏర్పాటు చేసిన మహిళా గర్జనకు భారీగా తరలివచ్చిన మహిళా సంఘాలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ రథసారథి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహిళా మాజీ మంత్రి డీకే అరుణ, మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో మహిళలకు ఏం అభివృద్ధి జరిగిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అని డీకే అరుణ మాట్లాడుతూ కేటీఆర్ కవితలకు ఏం అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని అన్నారు. ఆ రోజు కేసీఆర్ కుటుంబం మొత్తం సోనియా గాంధీ గారి కాళ్ల మీద పడిందని ఆ విషయం మర్చిపోయారని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ వస్తుందని, కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళా సంఘానికి 1 లక్ష గ్రాంట్, ప్రతి మహిళా సంఘానికి 10 లక్షల రుణంపై వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. ప్రతి మహిళా సంఘానికి 5 లక్షల ప్రథమ బీమా, భూమి మిత్ర, విఏఓ ఆర్పీలకు వేతనాలు, ప్రతి గ్రామంలో మహిళా కార్యాలయం భవనం నిర్మాణం, ప్రతి కుటుంబానికి 6 ఎల్పిజి సిలిండర్లు, ముస్లిం గిరిజన సోదరులకు 12% రిజర్వేషన్లు కల్పిస్తుందని అన్నారు. రాష్ట్ర తెలంగాణ ప్రసంగించే అన్నగారికి అధ్యక్షత ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన సోనియమ్మ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన సోనియా గాంధీ గారు, మన కాంగ్రెస్ పార్టీ. ఒక మహిళ కాబట్టి ఉద్యమం సమయంలో రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేసి అనేక మంది పిల్లల ప్రాణాలు తీసినటువంటి కేసీఆర్, ప్రాణాలు తీసినటువంటి టీఆర్ఎస్ పార్టీని ఆ రోజు ఆ తల్లి, మీరు పిల్లల ప్రాణాలు తీస్తున్నారు, అమాయకటువంటి పిల్లలను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలను బలిగొడుతున్నారు. తెలంగాణ ఇవ్వకపోతే వీళ్ళు ఇంకా ఎంతో మంది పిల్లల ప్రాణాలు తీస్తారు వాళ్ళ స్వార్థాల కోసమని. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వంలో తెలంగాణను వ్యతిరేకించినటువంటి పార్టీలు ఉన్నప్పటికీ అందరినీ ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిసిన, అన్ని రకాలు అందరూ హెచ్చరించిన, తెలంగాణకు మాటిచ్చిన, ఇంకా రాష్ట్రంలో అమాయకులైనటువంటి పిల్లల ప్రాణాలు పోవడానికి వీల్లేదు అని ఒక అత్తలు పోగొట్టుకున్న తల్లిగా, అత్తలు పోగొట్టుకుని ఒక స్త్రీమూర్తి, భర్తలు పోగొట్టుకున్న ఒక స్త్రీమూర్తి, ఆమెకు ఒక ఒక తల్లి కొడుకును పోగొట్టుకుంటే బాధ ఏ విధంగా ఉంటుందో అన్నటువంటి తెలిసినటువంటి తల్లిగా తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుబట్టి అందరినీ ఒప్పించి అర్ధరాత్రి పార్లమెంటు లో మరి నా బిల్లుని పాస్ చేయించి తెలంగాణ ఇచ్చినటువంటి ఘనత సోనియా గాంధీ గారికే ఉంది. ఈ రోజు ఆ తల్లి యొక్క రుణం తీసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది, అక్క చెల్లెళ్ల పైన ఉందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణలో ఉన్నటువంటి ఒక స్త్రీ మూర్తులు ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ 100కి 100 సీట్లు అధికారంలో తీసుకొచ్చే శక్తి మహిళా అక్క చెల్లెళ్లకు ఉంది, మా సోదరి మండలకు ఉందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మహిళలు పట్టుబట్టిందంటే సాధించలేని ఏమీ లేదు. మహిళలను అడుగడుగున అవమానించినటువంటి కేసీఆర్ను దత్తదిమ్మని అక్క చెల్లెలందరూ